అది 1982వ సంవత్సరం మే 1 ప్రపంచమంతటా కార్మికులు కట్టలు తెంచుకునే ఉత్సాహంతో కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు విశ్వవ్యాప్తంగా జరుగుతున్న సంబరాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమాల పురిటిగడ్డగా పేరుగాంచిన సిద్దిపేట పట్టణంలో కూడా కార్మికులారా ఏకం కండి కార్మికులారా ఏకం కండి అనే నినాదాలతో మారుమోగుతున్నది సరిగ్గా ఆనాడే సిద్దిపేటలో ఒక నవయువకుడి జీవితం ఒక అనూహ్యమైన మలుపు తిరిగింది ఒక సామాన్య వ్యక్తి సాటివారి సమస్యలకు సంవేదనంతో స్పందించే ఒక అసామాన్య శక్తిగా ఎదిగే క్రమానికి ఆ మేడే నాంది పలికింది ఒక సాధారణ పౌరుడు కాలక్రమంలో సిద్దిపేట జనజీవన స్రవంతిలో తనదైన ఒక విశిష్ట పాత్ర పోషిస్తూ అభ్యుదయ పదంలో అందరివాడిగా ముందుకు సాగే ప్రస్థానంలో మొదటి అడుగు పడింది అలసటే ఎరుగని ఆనందోత్సాహాలతో సిద్దిపేట కార్మిక సోదరులు పట్టణ ప్రధాన వీధుల గుండా కలయదిరిగి విక్టరీ టాకీసు ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్న సభాస్థలికి చేరారు ప్రజల పండగ సందర్భంగా ప్రజా గాయకుడు నరసింహులు గొంతెత్తి ఒళ్ళు పులకించేలా పాడుతుంటే ఉండబట్టలేక ఒక నవ యువకుడు మిత్రులతో కలిసి కోరసిచ్చాడు పూర్తిగా శాంతియుతంగా జరుగుతున్న ప్రజల సభల సంబరంలో పాలు పంచుకుంటున్న ఆ యువకుడికి ఆ రోజు సిద్దిపేటలోనే మరో మూల జరిగిన చిన్న సంఘటన ఊసే తెలియదు సార్వజనీనమైన సెలవు రోజున కూడా దుకాణాలు తెరచి ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘిస్తున్న దుకాణదారులకు కార్మిక ప్రతినిధులకు జరిగిన ఘర్షణ గురించి ఆ యువకుడికి తెలియనే తెలియదు అయినా ఆ యువకుడు దుకాణాల విధ్వంసం కేసులో పాల్గొన్నాడు అనే అభియోగంతో అరెస్ట్ అయ్యాడు అన్యం పుణ్యం తెలియని అమాయకుణ్ణి అన్యాయంగా సంగారెడ్డి జైలుకు తరలించారు చేయని నేరానికి జైలు పాలు కావడం ఆ యువకుడి సున్నితమైన మనసును కలచివేసింది అంతర్మథనానికి గురిచేసింది అందరి బాగు కోసం పాటుపడే జీవితమే అర్థవంతమైన జీవితమని ఏది ఏమైనా సరే ఇక నుంచి ప్రతి క్షణం అమాయకుల పట్ల జరిగే అన్యాయాలను ప్రతిఘటించడానికే వెచ్చించాలని దృఢ సంకల్పం ఆ యువ హృదయంలో మరింతగా స్థిరపడిపోయింది 5 రోజుల అనంతరం బెయిల్ మీద విడుదలై సిద్దిపేటకు వచ్చిన ఆ యువకుడిని సిద్దిపేట పట్టణం ఆప్యాయంగా స్వాగతించి అక్కున చేర్చుకున్నది ఆనాటి తరువాత ఆ యువకుడు తన అభ్యుదయ ప్రస్థానంలో వెనక్కు తిరిగి చూసింది లేదు వెనుకంజ వేసింది లేదు మానవీయ విలువలను మరుపుకు రానివ్వనూ లేదు కాలక్రమంలో అభ్యుదయ భావాలు గల ఆదర్శ పౌరుడిగా నిబద్ధత గల పాత్రికేయుడిగా సామాజిక స్పృహ గల కవిగా నలుగురి బాగు కోసం అహర్నిశలు కృషి చేసే సాంఘిక సంక్షేమ కృషివలునిగా అందరికీ ఆత్మీయుడిగా నిలిచిన ఆ యువకుడే కొమురవెల్లి అంజయ్య కొమురవెల్లి అంజయ్య గారు మరి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు సిద్దిపేటలో ఉండే ప్రతి ఒక్కరికి ఎంతో ఆత్మీయుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సిద్దిపేట నుంచి వచన కవిత్వంలో మా తరంలో ముందొచ్చినటువంటి పుస్తకం అంజయ్య గారి గీతాయుధమే మెదక్ జిల్లాలో ప్రవహించినటువంటి ఆధునిక కవిత్వానికి అంజయ్య ఆసరా అంజయ్య చేయూత చాలా ఉంది అని దీనివల్ల చెప్పొచ్చు వ్యక్తిగతంగా నేను జర్నలిజంలోకి రావడానికి ముఖ్య కారణం అంజయ్య సార్ అని చెప్పుకోవచ్చు నాకేదైతే మేనేజ్మెంట్ బాధ్యత చెప్పిండో ఆ బాధ్యతను పూర్తి చేయాలనేటువంటి ఆలోచన అంజయ్య గారి దగ్గర తప్ప ఆయన దగ్గర సుహార్థం అనేది లేదు 30 సంవత్సరాల నుంచి వారు నాకు పరిచయం వారు నిజంగా కూడా పేరు ఈనాడు అంజన్నగా సార్థకలు చేసుకున్నారు మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఒక ప్రజ్వలమైనటువంటి చరిత్రలో భాగమే అంజయ్య గారి చరిత్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి బోర్డులు ఏర్పాటు చేసినప్పుడు జన్మభూమి బోర్డుల్లో ఆ ఏర్పాట్లో అవినీతి జరిగింది అనేటటువంటి అంశాన్ని చాలా నిక్కచ్చిగా ఆయన ఆధారాలతో సహా జన్మభూమి బోర్డులకు అవినీతి చదలు అని ఒక వార్త రాసినాడు ఆ వార్త రాసినప్పుడు ఆ సమయంలో ఇక్కడ
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉండేటటువంటి ఒక వ్యక్తి చాలా దుర్భాషలాడి ఇంచుమించుగా ఆయన మీద దాడి చేసినటువంటి పని చేస్తే మేమందరం కూడా రామలింగారెడ్డి గారు, రామ్మోహన్ గారు, విశ్వం గారు, సీనియర్ జర్నలిస్టులమంతా కలిసి ఈ గారి దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళినాం. అయినప్పటికీ కూడా ఆయన జంకకుండా ఆయన మీద దాడి జరిగినప్పటికీ కూడా మళ్ళీ తెల్లవారి కూడా అదే అవినీతిని వెలికి తీస్తూ పుంఖాను పుంఖాలుగా వార్తలు రాసి ఆ నెలలో ఈనాడు దినపత్రికలో అవినీతిని వెలికి తెచ్చినటువంటి జర్నలిస్ట్గా అవార్డు కూడా పొందినారు వారు. నేను ఒక జర్నలిస్ట్గా 86లో పని ప్రారంభించాలంటే దానికి స్ఫూర్తి ప్రదాత మా కొమ్రెల్లి అంజయ్య గారిని చెప్పక తప్పదు. బహుశా నాకు బాగా గుర్తున్నంత వరకు మంజీరా రచయితల సంఘం అనే పేరు అంజయ్య గారి చిట్ ఫండ్ కార్యాలయంలో ఏర్పడింది, రూపొందింది అని చెప్పడానికి మంజీరా రచయిత సంఘం కూడా చాలా ఇష్టపడుతుంది. మంజీరా రచయితల సంఘం వ్యవస్థాపకులలో ఒకరిగా అంజయ్య గారి మీద నాకు గౌరవం. ఎందుకంటే మంజీరా రచయితల సంఘం మెదక్ జిల్లాలో ఒక సాహిత్య చైతన్యం వెల్లివిరియడానికి చాలా దోహదం చేసింది. ఇవాళ నేను ఒక ప్రభావపూరితమైనటువంటి పాత్రని తెలంగాణ ఉద్యమంలో నిర్వర్తించగలిగానంటే నాకు మంజీరా రచయితల సంఘం ఇచ్చినటువంటి అవగాహన అనండి, దృక్పథం అనండి, జ్ఞానం అనండి, ఇవన్నీ కారణం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి ఎంతో ఆత్మీయుడిగా కూడా ఉండడం, మరి ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ హరీష్ రావు గారికి కూడా ఆత్మీయుడిగా ఉండడం, ఎవరైనా సరే మా అంజయ్య అని పిలిపించుకునేంత స్థాయిలో తన యొక్క జీవితాన్ని, తన యొక్క నడకని, తన యొక్క నడతను నిర్వర్తించుకోవడం అనేటువంటిది ఒక వ్యక్తిగా ఆయన చూపుతున్నటువంటి గొప్పతనం, ఉదాత్తకి అందరం కూడా చాలా హర్షించాల్సినటువంటి విషయం. కొండపాక మండలం మర్పడ గ్రామంలో సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రం, సుమారు అది కళ్యాణి చాళుక్యుల కాలం నాటి దేవాలయం. దాన్ని పునరుద్ధరించాలనేటటువంటి ఆలోచన నాకు వచ్చినప్పుడు నేను వారిని సంప్రదించకుండానే, శర్మ, ఈ దైవం పట్ల నాకు అంతగా, అంటే దైవం పట్ల విశ్వాసం లేదని కాదు, అని అంతగా మరీ అంత ఎక్కువ విశ్వాసం ఉన్నవాడిని కాదు, అయినా కూడా నువ్వు ఒక చారిత్రక కట్టడాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నవాడు, తప్పకుండా నా వంతు సహకారం అందిస్తాను అని చెప్పని ఆయన ఆర్థికంగా నాకు సహకారం అందించడమే కాకుండా కావాల్సినటువంటి సూచనలు, సలహాలు ఇస్తూ ఈరోజు వరకు కూడా క్షేత్రాభివృద్ధిలో తమ వంతు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. సిద్దిపేట ప్రాంతానికి చెందినటువంటి ఒక పెద్ద మనిషిగా ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ వెళ్ళి నిలబడి అండగా నిలబడేటటువంటి స్నేహశీలి అంజయ్య గారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ప్రకటించి వెనక్కి పోయినప్పుడు మరి సిద్దిపేట ప్రాంతంలో మనం జేఏసీ ఏర్పరచుకోవడం జరిగింది. తెలంగాణ జేఏసీ సిద్దిపేటలో ఏర్పడడానికి అంజయ్య గారు కూడా ప్రముఖ పాత్ర నిర్వహించింది. And apart from these, to tell out like my most happiest moment along with my mom and dad was like 60th birthday, where it was been a biggest surprise for both of them, and which was revealed just a few minutes before when he was doing the cake cutting. Kaviga Anjaya andukunna puraskaralu 1988లో అంజయ్య గారు రాసిన కవితకు భువనగిరి యువ సాహితీ సమితి అవార్డును అందుకున్నారు. 2013లో విజయవాడ మానస అవార్డ్ జాతీయ స్థాయి కవితల పోటీలకు పంపిన కవితకు ఉత్తమ కవిగా ఆయన ఎంపికయ్యారు. 2014లో చెరువు కవితకు గుదిబండ కళాపీఠం, సాహితీ కిరణం ఉగాది సందర్భంగా జాతీయ స్థాయి కవితల పోటీలో తృతీయ బహుమతి. 2014లో బతుకమ్మ కవితకు చిత్తూరు జిల్లా పలమనేరు తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి నిర్వహించిన ఉగాది పురస్కారం లభించింది. ఆయన పూర్తి స్థాయిలో కవిగా కొనసాగి ఉంటే జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకునేవారేమో అంటే అతిశయోక్తి కాదు. ఒక జర్నలిస్ట్గా అత్యంత సామాన్య ప్రజలతో కూడా కలిసిపోతూ మరి ప్రజా సమస్యల మీద ఇటు ప్రజాప్రతినిధులకు ప్రజల మధ్య మరి ఎన్నో సత్సంబంధాలు నెలకొల్పడంలో, ప్రజల సమస్యలు ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొచ్చే విషయంలో, తన వార్తల ద్వారా అధికారులను తట్టిలేపి మరి పరిగెత్తిచ్చేటువంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి కొమరవెల్లి అంజయ్య గారు.